పెసరపప్పు, ఇంకా పచ్చిమిరపకాయ, పల్లీలు, శనగపిండి, కారం, ఉప్పు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, బియ్యం పిండి, గరం మసాలా, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కాజు, ఇంకా జీరాపొడి. ఇప్పుడు మనం పిండిని తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్. జీరా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. పల్లీలు, ఇప్పుడు మనం పల్లీలను వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటిని. కరివేపాకును వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బెండకాయలను వేసుకోవాలి ఫ్రెండ్స్, 150 గ్రామ్స్. వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్, కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం టాస్ చేయాలి. ఈ విధంగా టాస్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవడం వల్ల మసాలాలు మొత్తం బెండకాయకి మంచిగా పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్. వీటిని విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. వీడియో చూపించిన విధంగా వేసుకోవాలి. టేస్టీ బెండకాయ పక్క.
టేస్టీగా.